హాయ్ అండి మేము షిరిడీ వెళ్ళామని మీకైతే తెలుసు కదా షిరిడీలో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను టీ టిఫిన్ లంచ్ అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది వచ్చేసి టీ క్యాంటీన్ అండి ఇక్కడ అయితే కూపెన్ తీసుకుని టీ కాఫీ అయితే తీసుకోవాలి ఇక్కడ టీ వచ్చేసి టూ రూపీస్ కాఫీ త్రీ రూపీస్ మిల్క్ త్రీ రూపీస్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఫైవ్ రూపీస్ లీటర్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ ఇటు సైడ్ కూపెన్ తీసుకోవాలి మేమైతే రెండు టీ ఒక కాఫీ ఒక మిల్క్ తీసుకుంటున్నాం మొత్తం టెన్ రూపీస్ అయింది ట్వంటీ రూపీస్ ఇస్తే టెన్ రూపీస్ చేంజ్ టోకెన్ ఇస్తున్నారు ఇక్కడ టోకెన్ తీసుకుని క్యూలో అయితే నిలుచుకోవాలి చూడండి టోకెన్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యూలో అయితే చాలా జనం అయితే ఎక్కువగా ఉంటారు ఇవైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లో ఉంటాయి ఇది అయితే మేము తీసుకున్న రూమ్ దగ్గర చూపిస్తున్నాను సేమ్ ఇలాంటి టీ క్యాంటీన్ గుడి దగ్గర కూడా ఉంది అక్కడ కూడా సేమ్ కాస్ట్ కోపీని తీసుకుని అందులో ఏమేమి ఉన్నాయో అయితే మనకిస్తారు పేపర్ గ్లాసుల్లో టీ కాఫీ మిల్క్ మనకిస్తున్నారు ఇక్కడైతే క్యూ చాలా ఎక్కువగా ఉంటుంది గుడి దగ్గర కూడా క్యూ అయితే మరీ ఇంతగా ఉండదు ఇవైతే నీళ్ళలాగా రైల్వే స్టేషన్లో లాగా కాకుండా చాలా టేస్టీగా బాగుంటాయి ఇవి పాలు ఇది కాఫీ ఈ రెండు కప్స్ టీయీ ఇక్కడైతే చాలా క్యూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చిక్కటి పాలతో పెడతారని లైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే టిఫిన్ మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి లెవెన్ వరకు టిఫిన్ అయితే అమ్ముతారు ఇక్కడైతే టోకెన్ తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు మనీ ఇచ్చి ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు ఒక పర్సన్ ఎన్ని దాన్ని తీసుకోవచ్చు ఇక్కడైతే చాలా క్యూ అయితే ఎక్కువగా ఉంది ఇదైతే మేము తీసుకున్న రూమ్స్ దగ్గర ఇది గుడి దగ్గర కూడా ఉంది టిఫిన్ క్యాంటీన్ టీ క్యాంటీన్ ఆపోజిట్లోనే టిఫిన్ క్యాంటీన్ ఉంటుంది క్యూ అయితే చాలా ఎక్కువగా ఉన్నది ఇక్కడ ఉండే స్కూల్ పిల్లలకైతే క్యూ అంటూ ఏమీ ఉండదండి టిఫిన్ ప్యాకెట్స్ తీసుకుని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే ఫైవ్ రూపీస్ టిఫిన్ ప్యాకెట్ చూద్దాం చూడండి ప్యాకెట్ బయట నుంచి చూడడానికి అయితే ఇలా ఉంటుంది ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చెబుతాను ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఇప్పుడు ప్యాకెట్ లోపల ఏమేమి ఉన్నాయో ఇదైతే మేము ముందు రోజున తిన్నామండి ఇది కూడా గోధుమ పిండి జొన్న రొట్టెలు పిండితో చేశారు ఈ పూరీలు కూడా మనం అయితే ఇంటి దగ్గర పూరీ పిండితో చేసుకుంటే మన పూరీలు అయితే ఉబ్బుతూ ఉంటాయి ఇవైతే అప్పడా అప్పడాలు టైప్లో ఉన్నాయి కానీ టేస్ట్ అయితే పర్వాలేదు బాగుంది మన సైడ్ పూరీలు ఈ ఈ పూరీలకి సంబంధం అయితే లేదు ప్యాకెట్కి వచ్చి ఐదు పూరీలు ఉంటాయి రెండు పూరీలు మెత్తగా మూడు పూరీలు అయితే క్రంచిగా ఉంటాయి ఒక రోజు అయితే శనగలకౌర ఇచ్చారు ఈ రోజైతే ఏమి ఇచ్చారో చూద్దాం మన సైడ్ ఫుడ్ అదే మన సైడ్ అంటే ఆంధ్రాలో ఫుడ్ అయితే టూ రూపీస్కి టీ ఫైవ్ రూపీస్కి టిఫిన్ అయితే ఎక్కడైనా దొరికితే కామెంట్ చేయండి మహారాష్ట్రలో అయితే సిరిడి నగరంలో అయితే దొరుకుతుందండి ఈరోజు కూర ఏంటంటేనండి ఈరోజు కూర అయితే దాల్పప్పు కూర అండి ఇదైతే మనం ఎప్పుడూ వండుకోలేదు ఇంటి దగ్గర తిని ఇది అయితే చాలా టేస్టీగా ఉంది మా అమ్మాయి అయితే తిని చూస్తుంది చూడండి పూరి లెక్క పెట్టుకుంటుంది ఎన్ని ఇచ్చారో ఒక ప్యాకెట్లో తగ్గుతున్నాయో పెరుగుతున్నాయో అని ఇప్పుడైతే కూర్చొని తింటుంది చూడండి ఎలా ఉందో సురేఖ ఏంటి మా ఆడకొండలో తినేస్తున్నారండి మా ఊళ్ళో అయితే టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు అయితే లంచ్ టైం అండి భోజనానికి అయితే వచ్చాం నేను మా అమ్మాయిని ప్లేట్ పెట్టుకుని వెళ్ళిన నేను వీడియో తీసుకున్నాను పక్క వాళ్ళు మా అమ్మాయిని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు చెట్టు మనిషి మా అమ్మాయి అక్కడ ఉన్నా కనపడతాగినట్టుకున్నారు మేము ఉండే రూమ్ దగ్గర ఫుడ్ అండి ఇది ఇది భోజనం అయితే ఇలా క్యూలో నుంచి పెట్టించుకుంటమే దీనికైతే ఈ ఫుడ్ అయితే గుడికి సంబంధించిన వాళ్ళదేనంటండి దీనికైతే ఒక రూపాయి కూడా మనం కట్టక్కర్లేదు అలాగని కూపెన్ రిసిప్ట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా ఒక ప్లేట్ తీసుకోవాలి సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళైతే సాల్ట్ వేసుకోవచ్చు పక్కన ఉంటుంది రైస్ పెసరపప్పు చారు వేయించుకోవాలి అందులోకి ఒక శనగల కర్రీ అనేది వేస్తున్నారండి ఒకసారి శనగల కూర ఒకసారి క్యాబేజీ కూర ఒకసారి వంకాయ కూర వేస్తున్నారండి పెసలు మొలకలు కర్రీ అయితే వేస్తున్నారు ఇది అయితే డైలీ వేస్తున్నారు రెండు చపాతీలు ఒక స్వీటు ఇంకోండి ఓవరాల్గా ప్లేట్ అయితే ఇలా ఉంటుంది సాల్ట్ తినాలనుకునే వాళ్ళు ఎక్స్ట్రా సాల్ట్ అయితే వేసుకోవచ్చు మేమైతే ఇంక ఎక్స్ట్రా సాల్ట్ ఏమి వేసుకోలేదు మేమైతే సాల్ట్ తక్కువ తింటాం చూడండి ప్లేట్ అయితే ఇలా ఉంది ఫుడ్ అయితే ఇలా ఉందండి మా అమ్మాయి అయితే తింటుంది మా అబ్బాయిని ఒక రెండు రోజులు అయితే ఒక రోజు అయితే తినేసామండి రెండో రోజు అయితే కొంచెం ఇబ్బందిగా తిన్నాం మూడో రోజునైతే ఇంకైతే మాకైతే బోర్ కొట్టింది అంటే ఆ తర్వాత ఫుడ్డుకి కొంచెం తేడా చేసి కడుపులో అయితే గడబిడ చేసిందండి ఇటు సైడ్ ఫుడ్ అటు సైడ్ ఫుడ్ చాలా డిఫరెన్స్ తినడానికి చాలా బాగుంటుంది మనకైతే అలవాటు లేను అలా కొద్దిగా తేడాగా అనిపించింది చూడండి తేడాగా ఉన్నా సరే ప్లేట్ అంతా ఊసేసి తినేసాం ఇలా ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదని లిమిట్గా పెడుతున్నా కానీ ఎంతో కొంతమంది అయితే ఫుడ్ అయితే వేస్ట్ చేస్తున్నారు చూడండి లోపల టేబుల్స్ మీద తినాలనుకున్న వాళ్ళు టేబుల్ మీద బయట ఇక్కడైతే చేపలు వేస్తున్నారండి లైన్లో కూర్చొని తినచ్చు ఒక అయితే మేము గుళ్ళోకి వెళ్ళి రావడానికి లేట్ అయింది మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందంట మేము రావడానికి లేట్ అయిందని ఫుడ్ క్యాంటీన్ అయితే మూసేశారు ఆ రోజు లంచ్కి బయటకు వెళ్తే ఎందుకంటే తక్కువ ఫుడ్ అయితే పెట్టరు సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ప్లేట్కి వచ్చి ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్